భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వజ్రోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు పురస్కరించుకుని 2K రన్ మండల తహసీల్దార్ బర్ని బాబు, సిఏ అశోక్ కుమార్, ఎస్ఐలు రాజు వర్మ తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, డాక్టర్ శ్రీధర్ బాబు, సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పంచాయతీ ఈవో కృష్ణ, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పంచాయతీ వారు ఏర్పాటు చేసినటువంటి స్నాక్స్ తీసుకొని తిని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిందిగా కోరడం జరుగుతుంది. క్లారిటీ రాదు మరియు చెర్ల డాక్టర్ గారికి పోలీస్ అధికారులకి మీడియా మిత్రులకి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు ఈ ఆగస్టు 15, 2022 యొక్క ప్రాముఖ్యత. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారత్ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆగస్టు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు ప్రతి గ్రామంలో పంచాయతీ లెవెల్ నుంచి కేంద్ర నేషనల్ లెవెల్ వరకు వార ఉత్సవాలు నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన అందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కోసమే ఈ 2K రన్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరిలో కూడా ఒక్కొక్క శాఖ నిర్వహించే అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నాయి, సెంట్రల్ ఫోర్స్ ఉంది, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు, ప్రజాసేవకై పరితపించే రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా పౌరులు ఉన్నారు, అదేవిధంగా మన భావి భారతాన్ని నడిపించే విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉన్నారు. మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో కొన్ని ప్రత్యేక లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఆ లక్ష్యాలని నెరవేర్చుకోవాలంటే ముందు మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే మనకి మానసికంగా ఫిట్గా ఉంటాం, మన అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాం. ఆరోగ్యం సరిగా లేకపోతే జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. ఈ ఉద్దేశంతో మీ అందరినీ కూడా మీకు ఒక చిన్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా, వారి సూచనల ప్రకారం మనం మండలంలో 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. తహసీల్దార్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, వర్మ ఎస్ఐ గారికి, వెంకటప్ప ఎస్ఐ గారికి, అదేవిధంగా మన మండలంలో ఉన్న పీటీ సార్లకి, మీడియా మిత్రులకి, కవరేజ్ ఇచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వజ్రోత్సవాల్లో భాగంగానే మనకి ఈ నెల 13వ తారీఖు